అట్టహాసంగా ఆర్బాటంగా టిఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఆ పార్టీ ప్లీనరీ దేనికోసమని కేసీఆర్ భజన కోసం ప్లీనరీ పెట్టారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను చూసి కేసీఆర్ అండ్ బ్యాచ్ డిప్రెషన్లోకి వెళ్తున్నారని అన్నారు. ఉద్యోగాలకు జీతాలు చక్కగా ఇవ్వాలని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతుంటే కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటుందని, కేసీఆర్ చేసే అప్పులకు రాబోయే బీజేపీ ప్రభుత్వం తీర్చాలా అని బండి సంజయ్ నిలదీశారు. టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని కేసీఆర్ పెద్ద అవినీతి పరుడన్న సంగతి సహారా స్కామ్లోనే ప్రూఫ్ అయిందని, తన మంచుల్లో అవినీతి లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మోడీ రెట్టింపు చేస్తే కేసీఆర్ మాత్రం తెలంగాణలో రైతులను రోడ్డున పడేశాడని విమర్శించారు. పెట్రోల్ ట్యాక్స్పై కేసీఆర్ ఇక్కడ కమిషన్ తీసుకుంటూ మోడీని తిడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రశ్నిస్తే గానీ మహిళలను మంచులను చేయని కేసీఆర్ మహిళ బిల్లు గురించి మాట్లాడతాడా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలను చూసి మహిళలు భయపడి పారిపోతున్నారని అన్నారు. కమ్మ ఓట్ల కేసమే కేసీఆర్ ఎన్టీఆర్కు పొగుడుతున్నాడని అన్నారు. టీఆర్ఎస్ ఆస్తులు 1000 కోట్లు అది నిజమే కానీ కేసీఆర్ కుటుంబం ఆస్తులన్నా కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ అయితే ఆ పార్టీ కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దేనికోసం పెట్టినంటే ప్లీనరీ సమావేశము ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ప్రజా సంగ్రామం బాక్స్ బద్దలైంది. టీఆర్ఎస్ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ అయ్యాక భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తేనే లొల్లి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటే డప్పులు కొట్టినాయి. ఇప్పుడు వస్తున్న స్పందన చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిప్రెషన్లకు పోయినాయి. పోయి మీరు చూస్తున్నారు, కొన్ని ఛానల్లు చూపెడుతున్నాయి, కొన్ని పేపర్లు రాస్తున్నాయి. బూతులే బండ బూతులు తిడుతున్నారు. నేను మొదటి చెప్పిన మాకు బండ బూతులు రావు, ఎందుకంటే మా మోడీ గారు అవి నేర్పలే. మాకు సంస్కారం అనేటువంటి ఒక పదం అడ్డం వస్తుంది మాకు. అదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మాకు సంస్కరణ పదం అడ్డం వస్తున్నారు, సంస్కారం లేకుండా ఇంట్లో మారుతున్నారు వాళ్ళు. నేను మరి సంస్కరణ పదం అడ్డం వస్తుందని చెప్పి అన్న సేమ్ టీఆర్ఎస్ వాళ్ళు బూతులు తిడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి సంస్కారం అంటే ఇంకెంత తిడుతారు? ఇంకా ఇవి తక్కువ బూతులు కావచ్చు, ఇంకా వేరే బూతులు ఇంకా నేర్చుకున్నారా? ఇంక బూతులు తిడుతున్నారు అంటే యథా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి నోరెట్లుంటుందో వాళ్ళ నాయకులు గదే పరిస్థితి. ఎంత ఎక్కువైతే ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళ డిప్రెషన్ వాళ్ళు స్పందిస్తున్న తీరు బట్టే ప్రజా సంగ్రామ యాత్ర వల్ల దాన్ని చూసి ఎంత భయపడుతుందో స్పష్టమవుతుంది. వేలాది మంది తరలిస్తున్న మీరే చూస్తున్నారు, మేము తప్పే పూటం కావచ్చు. మరి మీడియా చూపెట్టించి తప్ప, మీరు చూపించే తప్ప, ప్రజలు వస్తున్నారు తప్ప, టీవీలలో చూపెట్టే తప్ప, సోషల్ మీడియాలో వస్తున్నారు తప్ప, మేము బీరు బిర్యానీ ఇస్తున్నా పైసలు ఇస్తున్నాము. స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు. గద్వాలలో హెడ్క్వార్టర్లో జరిగిన ర్యాలీ చూసారు మీరు, మక్తలో జరిగిన ర్యాలీ చూసారు, నిన్న ఊట్కూర్లో జరిగిన ర్యాలీ చూసారు. నిన్న ఇవన్నైతే వాస్తవమా? వాస్తవం ఇవన్నీ కానీ టీఆర్ఎస్ ప్లాన్ కొద్ది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ కొద్ది ఏంటంటే మంది వస్తలేరు ఇద్దరు అనుకుని చెప్తారు అన్నట్టు. ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు. ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచినావు, 70,000 కోట్లు నువ్వు ఇలా డిస్కౌంట్లకు అప్పున్నావు. ఇప్పటికీ 70,000 కోట్లు డిస్కౌంట్లకు అప్పున్నావు. నువ్వు మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి రైతులకు నమ్మిస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు పైసలే కట్టకపోతేవి, నీ ప్రభుత్వం వీక్ లేదు ఎట్లాగు? నెక్స్ట్ బీజే ప్రభుత్వం వస్తుంది, ఈ 70,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది మేమే. నువ్వు కరెంట్ ఛార్జీలు వేస్తేవి ఫస్ట్, తర్వాత ఒక్కొక్కరు గుండె పూట వస్తుంది కరెంట్ ఛార్జ్ చూసినాక. కానీ కరెంట్ ఛార్జ్ వసూలు చేసే దమ్ము లేదు నీకు. ఫ్రీ కరెంట్ పెడితే దోసుకుంటున్నావు, దోపిడీ అది. బస్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నావు, ఇంకా దాంతోపాటు దోసుకుంటావు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాస్తవమే, కానీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటున్న విషయం కూడా వాస్తవమే.